హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ రుచి కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసుకుందాం. కావలసిన పదార్థాలు: 6 జీడిపప్పులు, 5 బాదం, 6 పిస్తా, సారా గింజలు కొన్ని, 6 కిస్మిస్లు, 1 కప్పు సేమియా, 4 ఇలాచీలు పొడి చేసుకున్నవి, 1 కప్పు షుగర్, నెయ్యి 5 టీ స్పూన్స్, పాలు 750 ml. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మరోపక్క పాలని కూడా మరిగించాలి. ఇప్పుడు నెయ్యి 5 టీ స్పూన్స్ వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక జీడిపప్పులు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చివరిగా కిస్మిస్లు కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియాని మీడియం ఫ్లేమ్లో త్వరగా వేగే వరకు వేయించుకోవాలి. సేమియాలు వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని ఇందులో పోసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ పాలల్లో సేమియాలని ఒక 3 నిమిషాల పాటు ఉడికించాలి. సేమియాని ఏ మోతాదులో తీసుకున్నామో అదే మోతాదులో షుగర్ని కూడా తీసుకోవాలి. సారీ అంతా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా సేమియా పాయసం రెడీ. ఈ సేమియా పాయసాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.